నేటి ముఖ్యాంశాలు. కీర్తిశేషులు గొటిక వెంకటమ్మ 7వ వర్ధంతి. నివాళులర్పించిన తనయుడు గొటిక నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు. ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సునీత సంపత్ జన్మదిన వేడుకలు. ఔటర్ రింగ్ రోడ్లో నయీమ్ అఖ్తర్ వర్సెస్ కల్వ రాఘవేందర్ మధ్య గొడవ. విద్యుత్ తీగ తెగిపడి ఆవు మృతి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మాతృమూర్తి కీర్తిశేషులు గొటిక వెంకటమ్మ 7వ వర్ధంతి సందర్భంగా గొటిక మహిపాల్ రెడ్డి వెంకటమ్మ స్మృతివనంలో ఆమె సమాధికి తనయుడు సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిక నరసింహారెడ్డి, సుస్మితారెడ్డి, తనిష్క్ రెడ్డి, రోమికారెడ్డి, కోటబాస్పల్లి గ్రామస్తులు పూజలు నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మాజీ ఎంపీపీ కీర్తిశేషులు గొటిక మహిపాల్ రెడ్డి సోదరుడు గొటిక రామరెడ్డి, గొటిక రాజశేఖర్ రెడ్డి, గురంపల్లి రామదాస్, గౌసుద్దీన్, ఈడిగి నరసింహులు, దేవను నరసింహ, ఈడిగి శ్రీనివాస్ గౌడ్, కొత్తింటి చిన్నసాయప్ప, మేతరి నరసింహులు, విద్యా కమిటీ చైర్మన్ వడ్డే సురేష్, అవసుల నరేందర్, రాములు గౌడ్, రమేష్, వడ్డే హనుమంతు, వడ్డే చిన్నయ్య, వార్డు సభ్యులు నరసింహ, గవనెల్లి సాయులు, మాలసూరి, మాల అంజిలప్ప, అశోక్, సిటీ కేబుల్ మేనేజర్ నారాయణ గౌడ్, గ్రామస్తులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆదాబ్ సార్. ఆదాబ్ సార్. ఆదాబ్ సార్. హలో బస్ మేము గాడి ఖాళీ ఊరికి వెళ్ళి తర్వాత కూడా
తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ సునీత సంపత్ జన్మదిన వేడుకలు అభిమానులు నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సునీత సంపత్ జన్మదినం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాండూరు ప్రజాభవన్ కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సునీత సంపత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా తాండూరు నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు చెన్నారం అనిల్ కుమార్ మరియు సునీత సంపత్ జన్మదినం సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు. సునీత సంపత్ జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్, లింగదల్లి రవి, ఇందిరానగర్ వార్డు ప్రజలు, యాలాల మండల మరియు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి బాలాజీ నర్సింగ్ హోమ్ లోని సునీత సంపత్ నివాసానికి చేరుకుని పలువురు సునీత సంపత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హలో నమస్తే. రైట్ రైట్ రైట్.
రైట్. కొనగా కావాలేమో కొనుక్కున్నట్టు అయిపోయి నడగడానికి నమస్తే. ఇంకా మామ సరే ఏ అట్లా ఎందుకు వాళ్ళు చెప్తే ఇంటర్లేరు పిచ్చారు మేడం మరి బిచ్చాల కదా దిగిన ఇమ్రాన్ భాయ్ Thank you.
ఆదివారం గౌతాపూర్ రోడ్లో ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభ ప్రాంతం దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారి నయీమ్ అక్తర్ పూజా రోడ్ లైన్స్ యజమాని కల్వ రాఘవేందర్ మధ్య గొడవ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ లో నయీమ్ అక్తర్ కొంత స్థలాన్ని ఆక్రమించి నాపరాతిని వేశారంటూ రాఘవేందర్ ఆరోపించారు. ఈ స్థలంలో ప్రభుత్వం తనకు డబ్బులు చెల్లించలేదని, కోర్టు పరిధిలో ఈ వ్యవహారం ఉన్నందున ఈ స్థలం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వేయడం లేదని, అందుకే నాపరాతి వేసినట్లు నయీమ్ అక్తర్ తెలిపారు. తన స్థలం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లలేదని రాఘవేందర్, నయీమ్ అక్తర్ అన్ని విధాల తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రాఘవేందర్ ఆరోపించారు. ప్రభుత్వ సర్వేయర్ నిర్ణయం మేరకు నడుచుకుందామని చివరికి ఓ నిర్ణయానికి రావడం జరిగింది. कलवा राघवेंद्र के नाम पर जो है 10 घंटे ये रजिस्ट्रेशन हुआ. कलवा राघवेंद्र के बाजू का जो प्लॉट है उसकी बाउंड्रीज में भी नॉर्थ में कलवा राघवेंद्र जो है लिखा हुआ है. वैसे जो प्लाटों के साथ में वो गज में रजिस्ट्रेशन हुआ. इन्हें जो है गवर्नमेंट को पैसे नहीं जाना ज्यादा बोल लेके 10 घंटे जो है गवर्नमेंट को धोखा दिया इन्हों और 10 घंटे घंटे के हिसाब से रजिस्ट्रेशन करा इन्हों. इसकी बाउंड्रीज पे जो है सामने जो है वेस्ट में जो है चिंचोली रोड है, नॉर्थ में जो है वेंडी सर्वे नंबर 250 है, बैक साइड हिस्से पे 245 सर्वे नंबर है, 248 पे जो है ये हम मूल्य पे जो है इसको 10 घंटे रजिस्ट्रेशन करें. ये 10 घंटे हम इसको रजिस्ट्रेशन करें 2015 में. रोड का इश्यू जो है 2017 में नोटिफिकेशन आया, उससे पहले 2015 में इन्होंने रजिस्ट्रेशन करने के बाद पूरे इस प्लॉट पे जो है कड़ियां गाड़ दिए थे, इनके पूरे कड़ियां थे. मगर 2023 में जब ये रोड वाले आकर जो है कंस्ट्रक्शन शुरू करे इनका रोड का, तो इन्होंने जो है फिर ये इनके जो कड़ियां थे ये कड़ियां ये साइड के जो है इनके टूट गए, और जिसकी वजह से जो है रोड वाले भी जो है गवर्नमेंट पॉलिटिकल लीडर उसमें इन्वॉल्वमेंट होकर इसका जो मैप जहां रोड था वहां नहीं कर इसको जो है 250 में जो है डिवाइड कर दिया गया रोड को. ये आपके सामने है जो मोरम पड़ा हुआ है, ये रोड का था, इसके ऊपर कंकर पड़ा हुआ था. रोड डालने की पूरी रात दिन यहाँ पर काम हुआ, हथकंडे इस्तेमाल किए गए पॉलिटिकल के असर से, हुकूमत के असर से, केसीआर की हुकूमत थी, पूरी कोशिश हुई. मगर जब मेरे को ये दिखा कि गवर्नमेंट जो है हमारी बात नहीं मान रही, तो फिर मैंने जो है हाई कोर्ट का दरवाजा खटखटाया और पूरे रोड के जो है मैप और रोड के नोटिफिकेशन और मेरे डॉक्यूमेंट पूरे लेकर जो है 2023 में 90 महीने में जो है मैं इंजेक्शन ऑर्डर लेकर आया. उसके बाद ये सामने शिल्पा दिख रहा, मैंने जो है इसको रोड को रोक दिया कि मेरे को नोटिस आना 248 में कितने गज जा रहा, 250 में कितने गज जा रहा, और इसमें बेचे से जो है दो तीन आदमियों को उनका कितना कितना गज जा रहा उनको नोटिस देना, जहां से रोड है वहां से रोड जाना, और हमारे को पैसे देना. उसके लिए जो है छिलपा लगा रहा और मैं जो है गवर्नमेंट का दरवाजा खटखटाया. अब जो है कलवा राघवेंद्र साहब जो है इसको जो है जब रोड उधर 250 में जा रहा था तो इन्होंने खुश थे, जब रोड जहां से है अगर वहां जा रहा है तो ये जो है ये तरह तरह से जो है झूठ बातें बोल रहे हैं. ये डॉक्यूमेंट है, डॉक्यूमेंट के हिसाब से उन्होंने सर्वे कभी भी कर सकते. गवर्नमेंट को मैं बाद हफ्ता इनको रजिस्ट्रेशन करा हूं, मैं गवर्नमेंट को सहयोग करने के लिए मैं तैयार हूं. कभी भी गवर्नमेंट सर्वे कराओ, इनके 10 घंटे मैं देने के लिए तैयार हूं, मेरा कोई ऑब्जेक्शन नहीं होगा. తప్పు నువ్వే మాట్లాడుతున్నావు, నీకు తెలియదు అన్నీ, నీకు ఉరుకున్నా తెలుసు నాకు. తప్పు మాట నువ్వు మాట్లాడుతున్నావు. 248 లో రోడ్డు పోతే 250 లో పోయినప్పుడు నువ్వు ఎందుకు అడగలేవు? అరే యా చూతేగాడైనా ఇక్కడ యా చూతేగాడైనా భూమి ఉంటా అడగరా అడగరా నై సైడ్ మై క్యాబ్ నువ్వు మాట్లాడాలి. అంటే మాట్లాడాలి అండి. నయీమ్ అక్తర్ అబీబా సుల్తానా పేరు మీద ఒక ఎకరా భూమి ఉన్నది. 248 సర్వే నంబర్లో 248 సర్వే నంబర్లో 2015లో నాకు ఒక 10 గుంటల భూమి అబీబా సుల్తానా గారు అమ్మారు. ఆ అమ్మిట్లో నాకు బౌండరీస్ చూపెట్టడం లేదు. 2016 నుంచే దానికి రింగ్ రోడ్ వచ్చేసింది. 2015లో దానికి సర్వే అయిపోయింది, అంత అయింది. నాకు ఆ 248 సర్వే నంబర్ది నాకు బౌండరీ చూపెట్టడం లేదు. అది రింగ్ రోడ్ అనేది అటు నుంచి పోతుంది ఇటు నుంచి పోతుందని
నయీమ్ అక్తర్ నాకు సతాయిస్తా ఉన్నాడు. దాని నుంచి నాకు సర్వే చేసి నా యొక్క భూమిని, నా యొక్క బౌండరీస్ ని ఎక్కడెక్కడ ఉన్నది, నా బౌండరీస్ ప్రకారం, నా పిల్లల సర్వే ప్రకారం నాకు ఎక్కడెక్కడ పోతున్నాను నాకు చూపెట్టమని నయీమ్ అక్తర్ని కోరుతున్నాను. అది రోడ్డు పోతుందని అటు అంటాడు, రింగ్ రోడ్డు పోతుంది ఇటు అంటాడు, అటు అంటాడు, నాకు అర్థమైతలేదు. నీకు ఫస్ట్ చూపెట్టలేరా ఏమి? నాకు ఫస్ట్ ఏం చెప్పిండు, 248 సర్వే నంబర్ లో నీకు భూమి 10 గుంటలు అని చెప్పి రాసిచ్చిండు. అప్పుడు చూపెట్టలేదు అద్దులు, అద్దులు అద్దులు నాకు పేపర్ల మీద రాసిచ్చిండు. అద్దులని రిజిస్ట్రేషన్ అయింది, నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయినాక దానికి అద్దులు అని రాసి, నువ్వు అద్దులు లేదే ఎట్లా తీసుకుంటావు అంటున్నా? అద్దులు రాసిచ్చిండు, రాసిచ్చిండు కాదు ఫిజికల్ గా వచ్చి చూపించిండ్రా. సైడ్ ఇప్పుడు అంతా మొత్తం ఒకటే భూమి, మొత్తం 5 ఎకరాల్లో మొత్తం ఇది 5 ఎకరాలలో ఇది భూమి అని చెప్పి నాకు చూపెట్టింది. దాంట్లో రాసింది లేదు, ఏం లేదు, దాంట్లో కడీలు వాతింది లేదు, ఏం లేదు. నువ్వు తీసుకునేటప్పుడు ఫిజికల్ గా చూసుకోలేవా? ఫిజికల్ గా ఇక్కడ ఉంది అని చెప్పిండు. ఆ రోడ్ వచ్చినాక మొత్తం అన్ని పోయినాయి, ఫిజికల్ గా నాకు కనపడతలేదు ఎక్కడ అంది రోడ్ వచ్చినా. సర్వే కనుక పెట్టుకోలేవా? సర్వేకి పెడితే సర్వే వాళ్ళు రావడం లేదు. అది 248 సర్వే నంబర్ మొత్తం చూపెడతామని చెప్తున్నారు. మనకు కావాల్సింది నాకు 10 గుంటల భూమి. ఆ 248 సర్వే నంబర్ లో 20 ఎకరాలు ఉన్నది. 20 ఎకరాలు తీసుకుని నేనేం చేయాలి? నాకు కావాల్సింది 10 గుంటలే. నా 10 గుంటల భూమి సర్వే చేసి ఇవ్వమని చెప్తున్నాను. ఇంకోటి నయీమ్ అక్తర్ గారు, నీకు 10 గుంటలు చేసినావు కదా, అద్దులున్నాయి, ఆ అద్దుల ప్రకారం సర్వే చేసి ఇవ్వమంటున్నాడు. అద్దులున్నాయి, ఫిజికల్ గా లేవన్నాడు ఆయన. ఫిజికల్ గా లేదు, పేపర్ పైన ఉంది, పేపర్ ఉంది, పేపర్ ఉంది, ఫిజికల్ గా లేదు. మీరు అడగలేదా? 52 బాదు వాలే కా హై, ఉస్కా భీ రోడ్ మే జా రహా, ఉస్కా భీ ఇత్తా రోడ్ మే జా రహా, ఇత్తా ఇన్కా జా రహా, ఇధర్ బచ్ రహా, మేరీ తరఫ్ ల్యాండ్ బచ్ రహా, ఇన్కా 248 కా ల్యాండ్ బచ్ రహా. అంత భూమి రింగ్ రోడ్ పోతున్నది, దాన్ని మనకు అవార్డు కాలేదు. అది నయీమ్ అక్తర్ పేరు మీద అవార్డు అయింది, నా భూమిలో కాలేదు అవార్డు. అందుకు నా భూమి రింగ్ రోడ్లో పోతలేదని నేను అనుకుంటున్నా. కరెక్ట్ చూపెడితే, నా సర్వే చూపెట్టి అది రింగ్ రోడ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అది కరెక్ట్ చూపెడితే అది మనకు కరెక్ట్ తెలుస్తుంది అనమాట. 250 సర్వే నంబర్ అక్కడ వస్తుంది, 248 ఇక్కడ వస్తుంది. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి కోర్టులో కేసు వేసింది, నా భూమి ఎక్కడ పోతున్నది ఏం లేదని. నా భూమి కూడా చూపెట్టమని నేను నయీమ్ అక్తర్ కోరుకుంటున్నాను. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో భవానీ గోశాలకు చెందిన ఓ ఆవు మృతి చెందింది. కరణ్కోట్ గ్రామం కొడంగంటి రాములకు చెందిన పొలంలో ఓ విద్యుత్ స్తంభానికి ఉన్న తీగ తెగిపడడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయంలో ప్రభుత్వం తనను ఆదుకోవాలని, ఆర్థిక సాయం అందించాలని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన ఆవు మృతి చెందిందని నిర్వాహకులు కూర గౌరీశంకర్ ఆరోపించారు. వెంటనే విద్యుత్ అధికారులు తనకు ఆర్థిక సాయం అందేలా చూడాలని కోరారు. అదేవిధంగా కరణ్కోట్ గ్రామంలో ఇళ్లపైన వేలాడిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉండి చేతికి అందే విధంగా ప్రమాదకరంగా ఉన్నందున వెంటనే విద్యుత్ లైన్లను ఆధునీకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పుడే మేష వచ్చిందిరా, అది ఇప్పుడే మేష వచ్చింది. అరే ఇట్లా వాడు ఇట్లా ఆయన ట్రిప్ అయింది అని చెప్పేసి అప్పుడే పొడి పొడిపి ఫోన్లో కాదు, మంచి కెమెరా తీపేయాలి. అంత పైసలే బాగుంది లేపేసినవా? బ్రో షేన్లా సౌండ్
అవరా ఫోటో కొట్టు ఫోటో కొట్టు ఫోటో తిప్పి తిప్పి పోస్ట్మార్టం చెప్పి పోస్ట్మార్టం చెప్పాను మన చేస్తా కానీ ఇప్పుడు చేసి పోస్ట్మార్టం పోస్ట్మార్టం చేయరు వాళ్ళు చేయరు చెప్పిర్రా ఫస్ట్ ఎంట్రా చెప్పురా వాళ్ళు వస్తారు పోస్ట్మార్టం చేయరు పేపర్ రాస్తారు పోస్ట్మార్టం ఇస్తాము ఇట్లా చనిపోయింది అనుకున్నాను రాస్తారు ఎవరికి ఫోన్ చేయాలి తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.